చిత్తూరు జిల్లాలో భార్యాభర్తల మధ్య తగాదా బామ్మర్దిపై కత్తితో దాడికి దారితీసింది. శాంతిపురం మండలం దండికుప్పంలో ఈ ఘటన జరిగింది. తమిళనాడు రాష్ట్రం పెర్నంబుట్కు చెందిన శాంతకు 12 ఏళ్ల క్రితం శాంతిపురం నారాయణస్వామితో వివాహమైంది. నారాయణస్వామి బెంగళూరులో పెయింటర్గా పనిచేస్తుండగా లాక్డౌన్ నుండి ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలతో భార్య శాంతి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న కొడుకులను చూసేందుకు తన అన్న దినేష్ వదిన దుర్గతో కలిసి హాస్టల్ వద్దకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న భర్త నారాయణస్వామి హాస్టల్ వద్దకు చేరుకుని భార్యతో గొడవ పడ్డాడు. అడ్డొచ్చిన బామ్మర్దిపై కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ దినేష్ ను చికిత్స నిమిత్తం కుప్పం ఆసుపత్రికి తరలించారు. రాళ్ల బుదుగురు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరికేసి కూడా మైక్ని కట్నేలు ఉన్నారు. కట్నేలు మీద నరికేసి కూడా చిన్నోడు పెద్ద కూడా వచ్చిందని కదా చిన్నోడు కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకు కూడా నరికెక్కిపోయినాడు. అందరినీ నరికెక్కిపోయినాడు. పరిగించి పరిగించి వచ్చినాడు. ఇప్పుడు కూడా ఇదివరకు పోలీసులు ఆడ కనిపించలేదు, పట్టలేదు. బెంగళూరులో ఉన్నాడంట. ఇప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు మనకి. ఫోన్ చేసి మీ నంబర్ బిజీ వస్తుంది, మీ నంబర్ బిజీ వస్తుంది అని ఇప్పుడు కూడా అనుమానం పడుతూనే ఉంటాడు. చేసి పంచాయతీ చేసి సేర్పించి ఎన్ని కదా పంచాయతీ చేసి సేర్పించినాను. ఆయన ఈరోజు బాగుంది, ఒకరోజు బాగుంటాడు, ఒకరోజు బాగుండదు. ఈరోజు బాగుంది, ఈరోజుకి 10 మంది వచ్చి పంచాయతీ చేసి ఉచేసిపోతాక రేపటికి బాగుంటాడు, తిరిగి మొన్నటికి తిరిగి అట్లే చేస్తాడు. అట్లే అది అనుమానపడి అట్లే సైకో అయిపోయినాడు. ఆడో చూస్తే అది అది అదే పట్టుకుని వచ్చినాడు, ఉండలేదు. లాస్ట్గా మా చిన్నోళ్ళని మొన్న మేస్తా అన్నాడు హాస్టల్లో సేర్పించింది. హాస్టల్లో సరి సేర్పించింటే చిన్నోళ్ళు ఇట్లా ఏమో కావాలని చెప్పేసి సంటే ఆ వద్దు వచ్చి తీసుకో అన్నీ తీసిచ్చేసి పోదామనేసి వస్తుంది. ఆ రోజు వచ్చి నన్ని నా పెన్లాంని నన్ని నా భార్యని మా అమ్మని మా ఎక్కని నరికే కోసం వచ్చినారు. వచ్చి నా భార్యని మా ఎక్కని నరికేకి వచ్చినప్పుడు నేను పోతుంది అర్థం పోయి మా మామ జాడలు ఇస్తుంది. జాడలు ఇచ్చినప్పుడు ఆయన నన్ని కొట్టినాడు, నేను ఆయన కొట్టింది. ఆ పక్కలో ముసలిడు ఒకడు వచ్చిన్నాడు. ఆ ముసలిడు కత్తి ఆ మచ్చు కత్తి పెరిగి పారా పరి